ఎండ్ గేమ్ అనే ఈవెంట్ ఎంసీయూలో జరిగి ఇన్ని ఇయర్స్ అయినా కూడా స్టిల్ అందులోని థియరీస్ క్వశ్చన్స్ తెలుసుకోవడానికి ఇప్పటికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అలాంటి ఒక మోస్ట్ ఫేమస్ క్వశ్చనే టైమ్ స్టోన్ని యూస్ చేసి టోనీని ఎందుకు సేవ్ చేయలేదు అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ ఎంసీయూ ఫ్యాన్స్కి తెలిసే ఉండొచ్చు. అందుకే దీనికి రిలేటెడ్గా ఉండే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎండ్ గేమ్లో యాక్సిడెంటల్గా హల్క్ క్రియేట్ చేసిన క్వాంటమ్ మెషిన్తో టోనీని సేవ్ చేయొచ్చా ఆర్ క్యాప్టెన్ని యంగ్గా మార్చొచ్చా? ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా వితౌట్ క్రియేటింగ్ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్, లెట్స్ సీ. ఎండ్ గేమ్లో యూజ్ చేసిన క్వాంటమ్ మెషిన్లో టైం ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వర్కింగ్ ఆఫ్ టైమ్ ఇన్ క్వాంటమ్ మెషిన్ వీడియోలో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో మోస్ట్లీ అర్థం కాకపోవచ్చు, సో ఐ సజెస్ట్ టు వాచ్ దట్ వీడియో. ఎండ్ గేమ్లో క్యాప్టెన్ అమెరికాని ఆఖరిగా ఎంసీయూ ఫ్యాన్స్, స్పెసిఫిక్గా స్టీవ్ రోజర్స్ క్యాప్టెన్ అమెరికా ఫ్యాన్స్ ఓల్డ్ మ్యాన్ క్యాప్టెన్గా చూసినప్పుడు ఒక్కసారైనా మళ్ళీ క్యాప్టెన్ అమెరికాని యంగ్గా చూస్తే బాగుండని అనుకుని ఉంటారు. అగైన్ విత్ క్యాప్టెన్ సూట్ అండ్ షీల్డ్, ఎందుకంటే హీస్ ద బెస్ట్ పోర్ట్రేయల్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా క్యారెక్టర్. సో ఎండ్ గేమ్లో హల్క్ స్కాట్ని ఒక డెస్ట్ యూజర్గా క్వాంటమ్ మెషిన్ని యూజ్ చేసినప్పుడు టైం తనలో ట్రావెల్ అవ్వడం వల్ల డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న స్కాట్ని చూస్తాము. అలానే ఒకవేళ స్టిల్ ఎంసీయూలో ఎండ్ గేమ్ తర్వాత ఆ మెషిన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే క్యాప్టెన్ని ఈజీగా యంగ్గా మార్చచ్చు వితౌట్ క్రియేటింగ్ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్. సో ఎండ్ గేమ్లో క్యాప్టెన్ అమెరికా ఒకవేళ స్టోన్స్ని రిటర్న్ చేసి అండ్ పెగ్గీతో తన లైఫ్ని స్పెండ్ చేసిన తర్వాత ఓల్డ్ అయ్యి మెయిన్ టైమ్ లైన్కి తిరిగి వచ్చాక, జస్ట్ ఫర్ దిస్ వీడియో థియరీ, క్యాప్టెన్ని ఈసారి విత్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్ డైరెక్షన్ హల్క్ అదే క్వాంటమ్ మెషిన్లోకి పంపిస్తే నచ్చిన పాయింట్ ఆఫ్ ఏజ్కి తిరిగి క్యాప్టెన్ని యంగ్గా తీసుకురావచ్చు. దీనివల్ల ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సే లేదు. దీనికి రీజన్, ఈ క్వాంటమ్ మెషిన్ యూజ్ చేసినప్పుడు టైం మ్యానిపులేషన్ జరగట్లేదు, టైం యూజేజ్ జరుగుతుంది. అంటే జస్ట్ టైం అనే డైమెన్షన్ని వాడుకుంటున్నట్టు. సింపుల్గా టైం లైన్లో క్యాప్టెన్ని పాస్ట్కి ఆర్ ఫ్యూచర్కి పంపట్లేదు, ఓన్లీ టైమ్నే. క్వాంటమ్ మెషిన్ క్వాంటమ్ సూట్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఆర్ బీయింగ్ని అంటే క్యాప్టెన్ బాడీలో పాస్ అయ్యేలా చేస్తుంది. ఎంసీలో ఆల్టర్నేట్ టైం లైన్ క్రియేట్ అవ్వాలి అంటే అది డ్యూ టు చేంజెస్ ఇన్ పాస్ట్ మాత్రమే. సో టైం లైన్లో పాస్ట్ ఆర్ ఫ్యూచర్కి ట్రావెల్ చేయట్లేదు, అలానే పాస్ట్ ఆర్ ఫ్యూచర్లో చేంజెస్ అనేవి ఏవి కూడా హల్క్ కానీ క్యాప్టెన్ కానీ చేయట్లేదు. జస్ట్ ప్రజెంట్లో ఒక ఎక్స్పెరిమెంట్తో ఒక హ్యూమన్ బాడీలో డీఏజింగ్ చేస్తున్నారు. సో ఒక ఆల్టర్నేట్ టైంని క్రియేట్ అవ్వకుండా క్యాప్టెన్ని 100+ ఏజ్ నుండి అగైన్ 30-year-old యంగ్ క్యాప్టెన్గా మార్చచ్చు. నెక్స్ట్, రివైవింగ్ ఐరన్ మ్యాన్. ఎండ్ గేమ్లో టోనీని సేవ్ చేయడానికి డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు టైమ్ స్టోన్ యూజ్ చేయలేదు అన్నది చాలా ఫేమస్ క్వశ్చన్. అండ్ దానికి ఆన్సర్స్ అన్నీ కూడా ఆఖరికి ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ని చూపిస్తాయి. ఎందుకంటే టైమ్ స్టోన్తో టైం మ్యానిపులేషన్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ని రివర్స్ చేస్తే దానివల్ల జరిగిన ఎఫెక్ట్స్ని కూడా రివర్స్ చేయాల్సి వస్తుంది. బట్ హల్క్ క్రియేట్ చేసిన క్వాంటమ్ మెషిన్ దీనికి ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఒకవేళ ఎండ్ గేమ్ ఈవెంట్స్ తర్వాత అగైన్ జస్ట్ ఫర్ దిస్ వీడియో టైమ్ లైన్లో టోనీ చేసిన స్నాప్ మాత్రమే అబ్సల్యూట్ పాయింట్ అండ్ టోనీ డెత్ని అబ్సల్యూట్ పాయింట్ కాదు అని అనుకుంటే, టోనీని రివైవ్ చేయాలి అని హల్క్ ఆర్ అవెంజర్స్ అనుకొని ఇనాక్టివ్గా ఉన్న టోనీని క్వాంటమ్ మెషిన్లోకి పంపి తనలో అట్లీస్ట్ ఒక 1 day ఆర్ అట్లీస్ట్ 1 hour టైం రివర్స్ పాస్ అయ్యేలా చేస్తే 2 things జరగచ్చు వితౌట్ క్రియేటింగ్ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్. ఒకటి, టోనీని తిరిగి ఒక 1 hour ఆర్ 1 day బ్యాక్ ఉన్న బాడీ ఏజ్కి అంటే స్నాప్ వల్ల జరిగిన డ్యామేజ్ని బాడీ నుండి ఎలిమినేట్ చేసి తీసుకురావచ్చు. బట్ ఇక్కడే ఒక చిన్న చేంజ్ని అవెంజర్స్ ఆర్ హల్క్ టోనీని సేవ్ చేసే ముందు చేయాలి. అదే ఇన్ఫినిటీ స్టోన్స్ని సేఫ్గా టోనీ బాడీ నుండి డిటాచ్ చేయడం. ఎందుకంటే ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న టోనీ ఇనాక్టివ్ బాడీలోకి టైంని పంపిస్తే క్వాంటమ్ సూట్లో టైం ఓన్లీ తన బాడీకే కాదు అటాచ్ అయ్యి ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ పైన కూడా వర్క్ అవుతుంది. దానివల్ల ఇన్ఫినిటీ స్టోన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, స్నాప్ ఎఫెక్ట్లో దేనైనా రివర్స్ చేస్తాయా, ఆర్ ఆల్టర్నేట్ టైం లైన్స్ క్రియేట్ అవుతుందా అన్నది అన్నోన్. అందుకే సేఫ్ వే టు యూజ్ ఇస్ రిమూవింగ్ ఇన్ఫినిటీ స్టోన్స్. అప్పుడు కేవలం టోనీ బాడీలో మాత్రమే టైం యాంటీ క్లాక్ వైస్లో పాస్ అయ్యి బాడీని 1 hour ఆర్ 1 day యంగ్గా మారుస్తుంది స్నాప్ ఎఫెక్ట్ని రివర్స్ చేయకుండా. అలానే టైంని టోనీ బాడీలో రివర్స్ పాస్ అయ్యేలా చేస్తే జరిగే మరొక థింగ్, ఏమీ జరగకపోవడమే. ఎస్, ఈ క్వాంటమ్ మెషిన్ యూజ్ చేసే యూజర్ ఏజ్ అన్నది పెరగడం లేదా తగ్గడం జరగాలి అంటే ఆ యూజర్ యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్ అవ్వచ్చు. హల్క్ మోడిఫై చేసిన క్వాంటమ్ టెక్లో యూజర్ యాక్టివ్గా లేకుండా ఒక ఇనాక్టివ్ బాడీని పంపిస్తే దానిని క్వాంటమ్ టెక్ సూట్ యాక్సెప్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. బట్ ఇఫ్ క్వాంటమ్ టెక్ టైమ్ స్టోన్ లానే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ని అంటే ఒక అన్లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తే దెన్ టోనీ ఇనాక్టివ్ బాడీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ టైంని యాంటీ క్లాక్ వైజ్లో పాస్ చేసి టోనీ రివైవల్ని పాసిబుల్ చేయొచ్చు వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్. అది కూడా టోనీ డెత్ ఒక అబ్సల్యూట్ పాయింట్ ఇన్ టైమ్ లైన్ కాకపోతేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో క్యాప్టెన్ అమెరికాని యంగ్గా మార్చడానికి ఆర్ టోనీ స్టార్క్ని రివైవ్ చేయడానికి ఈ క్వాంటమ్ టెక్ని యూజ్ చేయొచ్చు అదర్ దాన్ ది టైమ్ స్టోన్. సో డీప్ ఫోక్స్, ఈ వీడియోకి రిలేటెడ్ ఎలాంటి ఆర్ ఎనీ మార్వెల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ ఆన్, వాటి మీద ఒక క్యూఎన్ఏ వీడియో తప్పకుండా ఉంటుంది.